భారత రాయబారి అజయ్ బిసారియా స్వదేశానికి చేరుకున్నారు. ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా దౌత్య సంబంధాలు తెగదింపులు చేసుకుంటామని ప్రకటించిన పాకిస్తాన్ భారత రాయబారిని వెనక్కి పంపించింది. కశ్మీర్ అంశం నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించాలని కేంద్రం చేసిన సూచనను ఆ దేశం పరిగణనలోకి తీసుకోలేదు. పాక్ నిర్ణయం కారణంగా ఆ దేశాన్ని వీడిన దౌత్యాధికారి అజయ్ దుబాయ్ మీదుగా ఢిల్లీ చేరుకున్నారు. ప్రస్తుతం భారత్లో పాక్ రాయబారి కూడా లేరు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో పాక్ తన రాయబారిని భారత్కు పంపలేదు. ఆర్టికల్ 370 రద్దుతో భారత్తో దౌత్య సంబంధాలు తెంచుకున్న పాకిస్తాన్ సంప్రదాయాలకు తిలోదకాలిస్తోంది. జాతీయ సాంస్కృతిక వేడుకల సందర్భంగా ఇరు దేశాల సైనికులు మిఠాయిలు పంచుకోవడం సంప్రదాయంగా వస్తోంది. కశ్మీర్ విభజన నేపథ్యంలో పాక్ ఈ ఆనవాయితీని పక్కన పెట్టింది. బక్రీద్ సందర్భంగా స్వీట్స్ పంచుకోవడానికి పాక్ రేంజర్స్ అంగీకరించలేదు. భారత్ సుముఖత వ్యక్తం చేసినప్పటికీ ఆ ఆహ్వానాన్ని పాక్ తిరస్కరించింది. ఇరుదేశ సైనికుల మధ్య ఎలాంటి కార్యక్రమాలు ఉండవని స్పష్టం చేసింది. చివరిగా గత జూన్లో రంజాన్ సందర్భంగా ఇరుదేశాల సైనికులు మిఠాయిలు పంచుకున్నారు.